ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం నెహెమయా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడవ దినం వరకు అనుదినం ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. ప్రియా సహోదరి సహోదరుడా, ఇది మొదటి దినం మొదలుకొని ప్రారంభం, మొదటి రోజు మొదలుకొని కడవరి చివరి దినము వరకు ఎజ్రా ఏం చేశాడంటే అనుదినము దేవుని వాక్యము చదువుతూ అనేకులకు వినిపిస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరు, మనం ఉదయాన్నే లేవగానే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవగలుగుతున్నామా? అనుదినము తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నామా లేదా? దేవుని యొక్క వాక్యం చదవకుండా మనము ఆ దినాన్ని ప్రారంభిస్తే ఆ దినము అనేకమైన శ్రమలు ఎదురవుతాయి, అనేకమైన కష్టాలు ఎదురవుతాయి. మన జీవితంలో సంతోషం, నెమ్మది, ఆనందం అనేది ఉండదు. ఎప్పుడైతే ఉదయకాలం లేవగానే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతామో ఆ రోజు మనకి నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఎటువంటి సమస్యలైనప్పటికీ మనము చాలా సంతోషంగా వాటిపైన విజయాన్ని మనం సాధించగలం. ఎప్పుడంటే ఉదయకాలమునే లేవగానే మనం దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవగలిగితే మనము, మన బిడ్డలు మనం చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తున్నప్పుడు మన జీవితంలో అనేకమైన మేలు పొందుకుంటాం. ప్రియా సహోదరి సహోదరుడా, మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివే వరంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మన జీవితాన్ని బాగు చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ఎజ్రా చదివి ఏం చేస్తాడంటే చదివినది ఊరకుండక అనేకులకి వినిపిస్తాడంట, అనేకులకి దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తాడంట. మన జీవితం ఏంది? ఒక ఎజ్రా అలా చేసినట్లే మన జీవితము మనం చేస్తున్నామా లేదా? మన పరిస్థితి ఏంటిది? ఎజ్రా చేస్తున్నాడు, మనం చేయగలుగుతున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ ఈరోజు నుంచైనా నువ్వు అనుదినం దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోతే ఈ రోజు నుంచైనా ప్రారంభించు. చదవటానికి నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని దేవుడు తీసుకొని వస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రాలు. అయా ప్రభువా, మేము అనుదినము తండ్రి నీ యొక్క వాక్యాన్ని చదివి తండ్రి మేము అనేకులకు తెలియజేసే వారంగా మేము ఉండటానికి నీ సహాయం చేయండి. ఆయా వాక్యములు ఎదుగుటకు నీ కృప చూపించమని యేసుని నామములు అడుగుతున్నాం ప్రభు తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.